ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కళాశాలను వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పశ్చిమ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మార్కాపురం పట్టణంలోని 50.33 ఎకరాల విస్తీర్ణంలో 475 కోట్ల నిధులతో నిర్మించబడుతున్న వైద్య కళాశాలకు వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మార్కాపురం మండలం రాయివరం దగ్గర జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు కుందూరు నాగార్జున రెడ్డి గారికి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్ద పూజ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, కలెక్టర్ గారు శ్రీ పోలా భాస్కర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు చేతన్ గారికి, గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు పెద్దలు గౌరవనీయులు అన్న రాంబాబు గారికి, అట్లాగే సంతమతులపూడు తంతలపాడు శాసనసభ్యులు సోదరులు సుధాకర్ బాబు గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు పూచులు గౌరవనీయులు అన్న జంకే వెంకటరెడ్డి గారికి, మరి అట్లాగే చైర్పర్సన్ గారికి, మార్కాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి, సీనియర్ నాయకులకు, మరి ఇతర డైరెక్టర్లకు, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం వీక్షించడానికి వచ్చేసినటువంటి మార్కాపురం డివిజన్ 4 నుంచి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా పేరు పేరున చేతులు జోడించాలని మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా పెద్దలందరూ దీన్ని వర్ణించడం. ఈరోజు ఈ యొక్క మార్కాపురం పట్టణంలో ఒక నూతనంగా మెడికల్ కాలేజీని 450 కోట్ల రూపాయలతో 52 ఎకరాల సుశాల ప్రదేశంలో ప్రాంగణంలో 13 లక్షల స్క్వేర్ ఫీట్లో ఒక 2-3 సంవత్సరాల్లో 23-24 కల్లా ఈ యొక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క శుభ సందర్భం ఒక చరిత్ర అని చెప్పి ఈరోజు భక్తులందరూ చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చరిత్ర